గారు దాదాపు గంటన్నర అయింది సార్ మాట్లాడబట్టి. గంటన్నరకెళ్ళి ఒక్కసారి కూడా ఆయన బడ్జెట్ మీద మాట్లాడకపోగా ఆయన భయపడతారు సార్. సార్ ఒకటే సార్, ఆయన గ్యారంటీలు అంటున్నారు సార్ గౌరవ. హరీష్ రావు గారు మాట్లాడిందంతా కూడా సభని తప్పుతో పట్టించారుగా. ఆయన మాట్లాడి చూస్తున్నాడు సార్ గంటన్నరకెళ్ళి. ఆయన వస్తా ఆడికే వస్తా ఆయన గ్యారంటీల విషయం అంటుండు సార్, గ్యారంటీల విషయం అంటున్నాడు. 2001లో ఆయన పార్టీ పెట్టినప్పుడు సార్ కొండా లక్ష్మణ్ బాబుజీ గారి ఇంట్లో పార్టీ పెట్టినప్పుడు నేను తెలంగాణ పార్టీ పెడుతున్నాం, రాష్ట్రాన్ని తెలంగాణ వస్తే మొట్టమొదటి ముఖ్యమంత్రి దళితుడు అవుతాడు, దళితుడిని చేయలేకపోతే మెడ మీద తల తీసుకుంటానని ఆ రోజు ముసలైనాయి సార్. అబద్ధాలు అంటే వీలై, గ్యారంటీలు అంటే వీలై, మోసాలు సార్. డబుల్ బెడ్రూమ్ కడతా, డబుల్ బెడ్రూమ్లో బిడ్డ అల్లుడు వస్తే ఎక్కడ పండుకోవాలి, బేకరీలు కట్టేసుకోవాలి. మీ రంగ మాటలు సార్. సార్ ఒకరి సార్ ఒకరి సార్ ఇంకా ఒకటి సార్ ఇంకా ఇలా హరీష్ రావు గారు ఒక మాట మాట్లాడి సార్, హరీష్ రావు గారు 24 గంటలు కరెంట్ ఇచ్చిన అన్నాడు సార్. 24 గంటలు కరెంట్ ఇచ్చిన అంటే నేను ఒక సబ్స్టేషన్కి సార్ బండ సోమవారం అనే సబ్స్టేషన్కి వెళ్ళాను. అక్కడ ఆపరేటర్ బస్ అయిన ఆపరేటర్ వీడియో రికార్డింగ్ ఉన్నది. నేను నా సర్వీసులో 9 సార్ ఎలక్షన్ల ముందు 9 సర్వీసులో ఉన్నాయి. ఇక్కడ ఎప్పుడు కూడా 14 గంటల కరెంటు రాలేదని నాకు రికార్డు తీసి చూపిస్తే రాత్రి లాగ్ బుక్లు వాపసు తీసుకొచ్చాడు. మోసాలు, దగ, కుట్రలు, అబద్ధాలు అన్నీ నేర్పింది ఎవరంటే అవన్నీ టీఆర్ఎస్ పార్టీ పుట్టిన తర్వాత పుట్టేది సార్. ఇలా దళితులు ముఖ్యమంత్రి ఉన్నది సార్. ఆఖరి మా దళిత ప్రతిపక్ష నాయకుడు ఉంటే చూసి ఓడవలేక 13 మంది శాసనసభ్యులని సంతలో పశువుల్లాగా కొని ప్రతిపక్ష హోదా లేకుండా చేశాడు. ఇవాళ హరీష్ రావు గారు మాట్లాడితే సార్ ఇవాళ దయాలు వేదాలు వెళ్తున్నాయి. మొత్తం మోసం, దగ, కుట్రలు, కుతంత్రాలు నిజంగా నువ్వు మాట్లాడే సార్. ఒక్క పాయింట్ కూడా సపోర్ట్ చేస్తా సార్ ఇవాళ వాళ్ళు మాట్లాడేవారు సార్. అందుకని హరీష్ రావు గారు నీ దగ్గర సబ్జెక్ట్ లేదు. నిన్న నేను అనుకోండి సార్ చివరిగా నేను నిన్న టీవీలో చూసేవారు అంటే నిన్న కేసీఆర్ గారు ప్రెస్ మీట్లో సార్ కేసీఆర్ గారు మీడియా బయట పోయి రేపు కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ మీద వచ్చి చీల్చి చెండాడుతా అంటే నేను 9 నెలలకే వచ్చి కూర్చున్నాను సార్. ఇక చీల్చి చెండాడతలేవరి ఏం చెడు సార్. ఆయన వచ్చే మొగలు లేక ఈయనని పంపించిండు. మా బడ్జెట్ ఏమన్నా సార్ 72,000 కోట్ల అగ్రికల్చర్ కోసం 72,000 కోట్లు పెట్టాం, ఇరిగేషన్కి 22,000 కోట్లు పెట్టాం, చేసేదే బడ్జెట్లో పెట్టాం. ఇవాళ మీలాగా మోస బడ్జెట్ పెట్టలే, ఇవాళ తీర్చి చెడ్డాడుతాయి సార్. కేంద్రం అన్యాయం చేస్తే, కేంద్రం తెలంగాణకి అన్యాయం చేస్తే సార్ కేంద్రం అన్యాయం చేస్తే తీర్చి చెండాడి మునగాడు. ఒక్క మాట మాటకెళ్ళండి సార్ నోటకెళ్ళి. ఇవాళ మేము మా ముఖ్యమంత్రి గారు, మా డిప్యూటీ సీఎం గారు మంచి బడ్జెట్ ప్రవేశపెడితే ఇవాళ దాని గురించి మాట్లాడుతుంది సార్. నిజంగా ఇప్పటికైనా ఎమ్మెల్యే హరీష్ రావు గారు సమాధానం చెప్పి మీ ప్రతిపక్ష కూర్చోండి ప్లీజ్. హరీష్ రావు గారు అదే డివియేషన్ చేయొద్దని చెప్పాలి. మీరు ఇడికొచ్చుడు గారు డివియేషన్ చేయకపోతే ఇవన్నీ రావు. డివియేషన్ చేయకుండా బడ్జెట్ మీద మాట్లాడండి, బడ్జెట్ మీద మాట్లాడండి. మీరు మాట్లాడితే వాళ్ళు మాట్లాడతారు. స్పీకర్ సార్, నేను మీ మాట మీద గౌరవం పెట్టి ఏ మంత్రికి కూడా అవకాశం ఇవ్వకుండా గంటన్నర నుంచి నేను మీ మాటలు వింటున్నాను. మీరు డివియేషన్ కాకండి, బడ్జెట్ పైననే మాట్లాడండి. మీరు బడ్జెట్ పైననే మాట్లాడండి. స్పీకర్ సార్ ఆగండి. స్పీకర్ సార్.